హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మార్చి 7వ తేదీన శక్తివంతమైన హోళికా పౌర్ణమి. వృశ్చిక రాశి వారికి 2032వ సంవత్సరం వరకు కూడా నక్కతోక తొక్కిన విధంగా వచ్చే అదృష్టాన్ని ఎవ్వరూ ఆపలేరు. ఈ విధమైన అదృష్టమైతే వృశ్చిక రాశి వారికి 2032వ సంవత్సరం వరకు విపరీతంగా చోటు చేసుకోబోతోంది. వారి లైఫ్లో ఈ అదృష్టం వృత్తి, ఉద్యోగ, వ్యాపార జీవితాల్లో అద్భుతమైన మార్పులను తెచ్చిపెట్టబోతోంది. అసలు వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతోంది అనే విషయాలను ఇప్పుడు డీటెయిల్డ్గా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, అంతకన్నా ముందుగా మీకు మాదొక చిన్న రిక్వెస్ట్. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లో ఆల్ ట్యాప్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో మీ వరకు వస్తుంది. వీడియోని లైక్ చేయడం, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. మీరు ఇచ్చే ఒక లైక్ మాకు ఎంతో సపోర్ట్ ఇంకా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. వృశ్చిక రాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి మార్చి 7వ తేదీ శక్తివంతమైన హోళికా పౌర్ణమి నుంచి గ్రహాల్లో మార్పులు అనేవి పుష్కలంగా గోచరిస్తున్నాయి. ఇటువంటి మార్పులు వారి జీవితాన్ని పూర్తిగా డిపెండ్ చేయబోతున్నాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార జీవితాల్లో ఈ గ్రహాల్లో మార్పులు అనేవి ఏ విధంగా ఉండబోతున్నాయి, హోళికా పౌర్ణమి నుంచి వృశ్చిక రాశి వారికి ఏం జరగబోతుంది, 2032 వరకు వారి ఫ్యూచర్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది మనం ఒక్కొక్కటిగా చర్చించుకున్నట్లయితే, వీరి ఉద్యోగపరంగా వీరు 2032వ సంవత్సరం వరకు కూడా అత్యద్భుతమైన ఫలితాలను చూడబోతున్నారు. వీరి జీవితంలో ఇంతటి మహత్తరమైన ఫలితాలు, ఇంతటి అదృష్టమైన ఫలితాలు అనేవి ఇంతకు ముందెప్పుడు రానటువంటి విధంగా, రావన్నటువంటి విధంగా వీరైతే జీవితంలో సక్సెస్ని సాధించబోతున్నారు. ఉద్యోగపరంగా, ఉద్యోగంలో వీరు చాలా రిలాక్స్గా ఫీల్ అయ్యే రోజులు రాబోతున్నాయండి. వీరి జీవితంలో ప్రెషర్ అంతా కూడా తొలగిపోయి ఉద్యోగపరంగా మంచి ఫలితాలు అనేవి చూస్తారు. ఈ విధంగా వృశ్చిక రాశి వారికి 2032వ సంవత్సరం వరకు కూడా నక్కతోక తొక్కిన విధంగా వచ్చే అదృష్టాన్ని ఆపడం ఎవ్వరి తరమూ కాదండి. ఈ విధంగా అయితే వృశ్చిక రాశి వారి జీవితంలో అద్భుతమైన ఫలితాలను చూడబోతున్నారు. ఇక వీరికి ఉన్నటువంటి చిన్న చిన్న ప్రెషర్స్ అన్నీ కూడా తొలగిపోయి వీరి యొక్క వర్క్ ప్లేస్లో వీరే టాప్ 1లో ఉండబోతున్నారు. వీరు ఏదైతే వర్క్ చేస్తూ వారి యొక్క ఉన్నతాధికారుల నుంచి గుర్తింపు లేక ఇంకా ఎక్కువ ఒత్తిడిని అనుభవిస్తూ వస్తున్నారు. అటువంటి ఒత్తిడి నుంచి విముక్తి లభించబోతోంది. వీరి యొక్క కాన్సెప్ట్స్ అనేవి, వీరి యొక్క ప్రణాళిక అనేది ఇతరులను ఇట్టే ఆకర్షించే విధంగా ఉంటుంది. ఈ విధంగా వీరి యొక్క వర్క్ ప్లేస్లో ఉన్నతాధికారులు వీరి యొక్క శ్రమను, వీరి యొక్క ఆలోచనను, తెలివితేటలను, మేధాశక్తిని గుర్తించి వీరికి ఏ విధంగా అయితే వర్క్లో ప్రమోషన్ ఇవ్వాలి, ఏ విధంగా ఒక టీంని లీడ్ చేసే సత్తా ఇవ్వాలి అన్న లెక్కగా వారు ఆలోచన మొదలు పెడతారు. ఈ విధంగా వృశ్చిక రాశి వారి జీవితంలో ఒక కీలక మలుపు అయితే వస్తుందండి. ఉద్యోగపరంగా, ఉద్యోగంలో వీరు అనుభవిస్తున్నటువంటి సమస్యలు అన్నింటికీ చెక్ పడే విధంగా ఉన్నతాధికారుల ప్రశంసలు అనేవి పొంది వీరు ఉద్యోగ జీవితంలో ఒక మంచి ప్రమోషన్ని కూడా సొంతం చేసుకునే విధంగా ఉండబోతోంది. ఈ విధంగా వీరైతే లైఫ్లో సక్సెస్ని సాధించబోతున్నారు. ఉద్యోగపరంగా ఉన్నటువంటి ఇబ్బందులు అన్నింటికీ కూడా చెక్ పడిపోయింది. ఇక వీరికి ఏలినాటి శనిగ్రహ ప్రభావం కూడా చాలా అనుకూలంగా ఉందండి. శనిగ్రహ సంచారం అనుకూలంగా ఉంటే మన జాతకంలో వచ్చేటటువంటి సంతోషాలు అన్నీ ఇన్ని కావు. శని మన లైఫ్లో ఉంటే ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటాడు. అదే శని మనల్ని వక్ర దృష్టితో కాకుండా ఆశీర్వదిస్తూ ఉంటే మనం పొందే సంతోషాలు అన్నీ ఇన్ని కావు. మీరు ఈ సమయంలో బిజినెస్ పరంగా ఏదైతే డెవలప్మెంట్ కోరుకుంటూ ఉన్నారో ఆ విధమైన డెవలప్మెంట్ అనేది ఈ సమయంలో మీకు రాబోతుంది. ఉద్యోగ జీవితంలో మంచి ఫలితాలను చూడబోతున్నారు. మీరు ఊహించని విధంగా ధనలాభం అయితే మీకు కలగబోతుంది. ఈ విధమైన ధనలాభం మీరు కలలో కూడా ఊహించని విధంగా 1కి 10 రెట్ల ఫలితంతో మీ వద్దకు వస్తుంది. ఆర్థిక పరంగా మీరు భవిష్యత్తులో చాలా చాలా సంతోషాలను చూస్తారు. మీకు వచ్చేటటువంటి లాభాలు అన్నీ ఇన్ని కావు. మీరైతే ప్రతి ఒక్క రూపాయిని కూడా ఫ్యూచర్ గురించి ఆలోచించి సెక్యూర్ చేసుకోవడం అలవాటు చేసుకోండి. అప్పుడే భవిష్యత్తులో ఎటువంటి ఆర్థికపరమైన ఇబ్బంది లేకుండా భగవంతుని అనుగ్రహంతో మీరు స్థిరంగా ఉండగలుగుతారు. ఫ్రెండ్స్, మీ యొక్క ప్రణాళిక ఏదైతే ఉందో మీరు ఈ వచ్చిన లాభాన్ని మళ్ళీ తిరిగి పెట్టుబడుల రూపంలో పెట్టడం, కొత్త వ్యాపారం పెట్టడం, ఇలా ఏదైతే ఆలోచిస్తూ ఉన్నారో ఆ ఆలోచనలు అన్నీ కూడా కరెక్ట్ డైరెక్షన్లో ఉంటే మీరు పెట్టిన పెట్టుబడులు రెట్టింపు అవుతాయి. లేదంటే అనవసరమైన నష్టాలను చూడవలసి వస్తుంది. కాబట్టి మీ పెట్టుబడుల విషయంలో ఎల్లప్పుడూ కూడా అప్రమత్తంగా ఉండండి. ఏదైనా సరే మీరు ఒకసారి ఆలోచించుకొని నిర్ణయం తీసుకోండి. అప్పుడే మీ డబ్బు అనేది సెక్యూర్గా ఉంటుంది, లాభం కూడా విపరీతంగా ఉంటుంది. ఈ విధంగా మీ యొక్క ఆలోచన తీరు అనేది మీ మైండ్ సెట్ నుంచే రావాలి. ఇతరుల సలహాలు సూచనలు అంటారా, అవి మీరు వినడం వరకే తప్ప ఖచ్చితంగా పాటించాలి అనేది పెట్టుకోవద్దు. అప్పుడే మీరు సక్సెస్ అవ్వగలుగుతారు. ఫ్రెండ్స్, మీ యొక్క లైఫ్లో మిమ్మల్ని చూసి ఎవరైతే మీరేం చేయలేరు అంటారో అటువంటి వారు సైతం మిమ్మల్ని చూసి శబాష్ అనే విధంగా మీ లైఫ్ అయితే ఈ మార్చి 7వ తేదీ హోళికా పౌర్ణమి నుంచి అద్భుతంగా ఉండబోతుంది. 2032వ సంవత్సరం వరకు నక్కతోక తక్కిన విధంగా వచ్చే అదృష్టాన్ని ఆపడం ఎవ్వరి తరమూ కాదండి. ఈ విధంగా వృశ్చిక రాశి వారి జీవితం పూర్తిగా మారిపోబోతుంది. భగవంతుని అనుగ్రహంతో స్థిరంగా ఉండబోతుంది. ఇక విద్యార్థులకు కూడా ఈ హోళికా పౌర్ణమి నుంచి వచ్చేటటువంటి మార్పులు అన్నీ ఇన్ని కావు. వీరి యొక్క విద్యా విధానంలో చిన్నతనం నుంచి వీరు నేర్చుకుంటూ వస్తున్న ప్రజ్ఞా పాఠవాలు ఏదైతే ఉందో అది వీరి ఫ్యూచర్లో మీరు ఏదైతే అవ్వాలి అనుకుంటున్నారో దానికి తగ్గ విధంగా మోటివేషన్ని ఇస్తుంది. కాబట్టి మీ ఫ్యూచర్లో మీరు లాయర్ అవ్వాలి అనుకుంటున్నారా, డాక్టర్ అవ్వాలి అనుకుంటున్నారా, వృత్తి విద్యా కోర్సుల్లో విదేశాలకు వెళ్ళాలి అనుకుంటున్నారా, అది మీ ఇష్టం. కానీ ఈ చిన్నతనం నుంచే మీరు అవ్వాలి అనుకుంటున్న వృత్తి పట్ల మీరు ఖచ్చితంగా అవగాహన ఏర్పరచుకొని దానికి తగ్గ విధంగా కృషి చేస్తేనే సక్సెస్ అవుతారు. ఇది మాత్రం విద్యార్థులు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. విదేశాలకు వెళ్ళాలి, చదువుకోవాలి అన్న అంశం సైతం మీకు ఈ సమయంలో నెరవేరుతుంది. కాబట్టి దానికి తగ్గట్టుగా కృషి చేయండి. ఫ్రెండ్స్, మీ యొక్క దాంపత్య జీవితంలో ఎటువంటి ఇబ్బందులు అనేవి లేకుండా భవిష్యత్తు అయితే చాలా చాలా స్వచ్ఛంగా ఉందండి. మీ దాంపత్య జీవితంలో ప్రేమ, అభిమానం, ఆప్యాయత, పారదర్శకత అనేవి చాలా పుష్కలంగా ఉన్నాయి. మీ జీవిత భాగస్వామికి మీకు ఎటువంటి అనుమానాలు అపోహలు లేకుండా మీ ఫ్యామిలీ లైఫ్ అనేది చాలా ప్రశాంతతను ఇస్తుంది. ఈ విధంగా వృశ్చిక రాశి వారి జీవితం హోళికా పౌర్ణమి నుంచి అత్యద్భుతంగా ఉండబోతోంది. ఇక వీరి జీవితంలో ఉన్నటువంటి చిన్న చిన్న గొడవలు కావచ్చు, మనస్పర్ధలు కావచ్చు, అవన్నీ కూడా స్వీట్ నథింగ్స్ తప్ప ఏవి సీరియస్ ఇష్యూస్ కావు. ఈ విధంగా వృశ్చిక రాశి వారి దాంపత్య జీవితంలో కూడా చాలా బ్యాలెన్స్డ్గా ఉంటూ వస్తారు. ఫ్యామిలీకి ఏదైతే అవసరమో దాన్ని అందరికన్నా ముందు చేసే విధంగా, కష్టం ఎవరికి వచ్చినా తనకే వచ్చిన విధంగా వృశ్చిక రాశి వారు ఫ్యామిలీని దృష్టిలో పెట్టుకొని ఆలోచిస్తూ ఉంటారు. ఇక వీరికి భగవంతుని అనుగ్రహం అయితే ఎల్లప్పుడూ స్థిరంగా ఉంటుందండి. వీరికి ఉన్నటువంటి దైవభక్తి, దైవనామస్మరణ, దైవ చింతన అనేవి వీరిని భవిష్యత్తులో భగవంతునికి చాలా దగ్గరగా ఉంచుతాయి. ఎటువంటి ఇబ్బంది వచ్చినా కూడా దేవుడు తోడు ఉండే విధంగా వీరైతే భగవంతుని పట్ల భక్తి శ్రద్ధలు కలిగి ఉంటారు. వీరికి జీవితంలో వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా అనుకున్న విధంగా అంతా కూడా సక్సెస్ రాబోతుందండి. వచ్చే అదృష్టాన్ని ఆపడం ఎవ్వరి తరము కాదు. ఆర్థిక పరంగా వచ్చేటటువంటి లాభాలు అన్నీ ఇన్ని కావు. మీకు ఆర్థిక పరంగా ఈ విధంగా అదృష్టం నడుస్తున్న టైంలోనే, చాలా విపరీతమైన లాభాలు ఉన్న టైంలోనే ఫ్యూచర్ గురించి ప్లాన్ చేసి సెక్యూర్ చేసుకోండి. భవిష్యత్తులో ఈ డబ్బు ఎలా ఉపయోగపడుతుంది, స్థలాల రూపంలో, పొలాల రూపంలో మార్చుకోవడం, లిక్విడ్ క్యాష్గా ఉంచుకోకుండా సాలిడ్గా మార్చుకోవడం, ఈ విధంగా మీరైతే ఆలోచించుకుంటే ఫ్యూచర్లో ఎటువంటి ఇబ్బంది రాకుండా ఈ డబ్బు అనేది చాలా చక్కగా యూజ్ అవుతుంది. మీకైతే వృత్తి, ఉద్యోగ, వ్యాపార జీవితాల్లో, దాంపత్య జీవితంలో పట్టిందల్లా బంగారమే అని చెప్పుకోవడంలో ఎటువంటి అతిశయోక్తి లేదండి. వృశ్చిక రాశి వారికి ఈ మార్చి 7వ తేదీ శక్తివంతమైన హోళికా పౌర్ణమి నుంచి కూడా 2032వ సంవత్సరం వరకు నక్కతోక తొక్కిన విధంగా అదృష్టం అనేది రాబోతుంది. చూశారు కదండి, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మరిన్ని చూడాలి అనుకుంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లో ఆల్ ట్యాప్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో మీ వరకు వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.